అందరికీ కూడా గాంధీ జయంతి సందర్భంలో అందరికీ శుభాకాంక్షలు. సో స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అయిపోయింది, దాదాపు 75-76 సంవత్సరాలు పూర్తి కావస్తోంది. సో గాంధీ గారు నిజంగా మహాత్మా గాంధీనే, ఆయన అహింసే ఆయుధంగా తీసుకుని బ్రిటిష్ వారిని తరిమి కొట్టి మనందరికీ స్వాతంత్రాన్ని తీసుకురావడం జరిగింది. సో ఆయన బతికుంటే నిజంగా కూడా చాలా బాధపడింది మేము, ఎందుకంటే ఇప్పటి ఉన్న పరిపాలకులు, ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే నిజంగా కూడా చాలా దారుణంగా ఉన్న పరిస్థితిని ఆయన చాలా బాధపడిండు. ఎందుకంటే ఆయన అనుకున్నది వేరు, ఈ భారతదేశాన్ని, అఖండ భారతదేశాన్ని స్వాతంత్రం తీసుకొస్తే ఇప్పుడు అప్పటికి సెకండ్ గ్రేడ్ సిటిజన్ మాదిరి ఉన్న ఇండియన్స్కు ఫస్ట్ గ్రేడ్కి తీసుకురావాలి, అందరికీ మంచిగా ఎవరి బ్రతుకు వాళ్ళు బతికేదానికి అవకాశం కల్పించాలి అని ఆయన ఆశించి దాదాపు కొన్ని 40-50 ఏళ్ళ పోరాటం, ఎంతోమంది ఆయనతో పాటి మా కడపకు సంబంధించిన నాయకులు కూడా పాల్గొన్న పరిస్థితి. సో వారికి అందరికీ కూడా ఘనంగా నివాళులు అర్పించే కార్యక్రమం చేస్తున్నాం తప్పకుండా, ఎందుకంటే నిజంగా కూడా బాధపడిండు గాంధీ గారు బతికుంటే, చాలా దారుణం. ఎందుకంటే ఆయన అహింసే ఆయుధంగా తీసుకొని ఆయన పనిచేసిన పోరాటంలో ఈరోజు హింసే ఆయుధంగా పనిచేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేశారో, ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారో వాళ్ళందరినీ కూలీలు చేసే కార్యక్రమం, అరెస్ట్ చేసే కార్యక్రమం, ఊరు నడిపించే కార్యక్రమం. సో ఆ రకంగా చాలా దారుణంగా చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఆయన మద్యపాన నిషేధాన్ని ప్రోత్సహిస్తే ఈరోజు కొత్త పాలసీ, మద్యానికి సంబంధించిన పాలసీని ఇంట్రొడ్యూస్ చేసిన ముఖ్యమంత్రి గారిని ఏమనాలో, గాంధీ గారు నిజంగా బతికుంటే నిజంగా కూడా బాధపడిండు మద్యపాన నిషేధం చేయాలి అని చెప్పేసి ఆయన అనుకున్నాడు. కానీ ఈరోజు మద్యం ఏరుడై పారిపోయే విధంగా ఈరోజు గాంధీ జయంతి రోజు ఈరోజు కొత్త మద్యం పాలసీ పెట్టడం నిజంగా కూడా బాధాకరం అని చెప్పేసి మేమైతే భావిస్తాం. సో అదే కాదు, అన్ని రకాలుగా ఆ రోజు సత్యమే సత్యమేవ జయతే అని చెప్పేసి మహాత్మా గాంధీ గారు ఆ రోజు అనుకుని చేసిన ఉద్యమం ఈరోజు అసత్యాల బాట పడుతూ ఉంది. రాజకీయాల కోసం దేవుణ్ణి కూడా వదలడంలా, అబద్ధాలు ఎక్కడ పడితే అక్కడ అబద్ధాలు, ఎవరిపైనైతే వాళ్ళపైన బురద జల్లే కార్యక్రమం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని హిందువుల నుంచే దూరం చేసే విధంగా చేసిన పరిస్థితి. అబద్ధాలకు అంతే లేదు, ఎందుకంటే మొన్న ఎలక్షన్లోనే సూపర్ సిక్స్ అని హామీలన్నీ చెప్పి ఒక్కటి కూడా అమలు చేసిన పరిస్థితి లేదు. ఈరోజు 120 రోజులు 130 రోజులు అయిపోతుంది, ఒక్కటి కాక ఒక్కటి, ఈ సంవత్సరం ఒకటి, రేపు సంవత్సరం 2-3 ఆ రకంగా చేసి ఉండొచ్చు. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు మేనిఫెస్టో ఏదైతే చెప్పడం జరిగిందో మొదటి రోజు నుంచి అమలు చేసే కార్యక్రమం చేయడం జరిగింది. గతంలో రాజశేఖర రెడ్డి గారి పరిపాలన కూడా అలాగే సాగింది. కానీ ఇప్పుడు ఎంత దారుణంగా ఉందో ప్రజలకే అర్థమవుతోంది. వాళ్ళందరూ కూడా ప్రాయశ్చిత్త పడుతున్నారు, వాళ్ళందరూ కూడా పాశ్చాత్త పడుతున్నారు, వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. వాళ్ళంతా పాలిచ్చే ఆవును పోగొట్టుకొని తన్నే దున్నపోతును, తన్నే గాడిదను తెచ్చుకున్నామని చెప్పేసి అందరూ బాధపడుతున్న పరిస్థితి. సో తప్పకుండా గాంధీ జయంతి రోజైనా కూడా ఈ పరిపాలకులకు బుద్ధి వస్తుందేమో రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఒక చంద్రబాబే కాదు, మంత్రులే కాదు, ఎమ్మెల్యేలు
ఎక్కడ పడితే అక్కడ దోచుకునే కార్యక్రమం. షాపులు వదలడంలే, మొగటి వదలడంలే, ఏవి వదలడంలే, అన్ని దానిపైన వసూలు చేసే కార్యక్రమమే జరుగుతోంది. ట్రాన్స్ఫర్స్కు డబ్బులే, ఉద్యోగాలకు డబ్బులే, ఈ రకంగా జరుగుతున్న పరిస్థితి దోపిడీ దోపిడీ ఈరోజంతా కూడా. అదే కాకోకుండా ఉద్యోగ కల్పనే ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లను దాదాపు 2.5 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తే ఈరోజు మొత్తం ఆ 2.5 లక్షల ఉద్యోగాలు వాయా. ఈ 120 రోజుల్లో చేసిన ఘన చరిత్ర ఏంటంటే 2.5 లక్షల మంది వాలంటీర్లను పక్కన పెట్టడం, 4000 మంది దాదాపు ఉక్కు కార్మికులను తీసేయడం, దాదాపు బ్రాందీ షాపుల్లో పనిచేసే వాళ్ళ 15000 మందికి ఈరోజు ఉద్యోగాన్ని తీసే కార్యక్రమం ఈరోజు జరుగుతుందన్నమాట. నిరుద్యోగులకు అందరికీ వృత్తి ఇస్తామన్నారు, వాళ్ళందరికీ కూడా ప్రతి నెల 3000 రూపాయలు వృత్తి ఇస్తామన్నారు. వృత్తి కదా దేవుడు ఎరుగు, వృత్తి లేదు, ఉద్యోగం లేదు, ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి. నిజంగా కూడా ప్రజలందరూ ఆలోచించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. డెఫినెట్గా ఇటువంటి చెత్త పరిపాలన, ఇంతటి దుర్మార్గమైన పరిపాలన, ఇంతటి అబద్ధాల పరిపాలన, ఇంతటి అసత్య పరిపాలన రూపు మార్పాల్సిన బాధ్యత అవసరము ప్రతి ఒక్కరిపైన ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి గాంధీ జయంతి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక్కడ నమస్కారాలు. మరి ఇవాళ జాతిపిత మహాత్మా గాంధీ గారి 155వ జయంతిని మనం ఈరోజు ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులందరూ కూడా మరి మహాత్మా గాంధీకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా, పి రవీంద్రనాథ్ రెడ్డి గారు చెప్పినట్టుగా, మరి ఇవాళ మహాత్మా గాంధీ గారు బతికినట్టే చాలా బాధపడేవారు. ఎందుకంటే ఆయన కళ ఈ భారతదేశం గ్రామ స్వరాజ్యం ద్వారానే అభివృద్ధి జరుగుతుంది, ప్రతి గ్రామాలు కూడా అభివృద్ధి జరగాలి, గ్రామం అభివృద్ధి జరుగుతూనే మరి ఆ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది, రాష్ట్రాల అభివృద్ధి జరుగుతూనే ఈ దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పి మరి ఆనాడు మహాత్మా గాంధీ గారు కలలు కన్నారు. కానీ ఆయన కళ కలగానే ఉన్న పరిస్థితులు నుండి ఏదైతే మన ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి గాంధీ గారి కళలు సాకారం చేయాలి అనే ఉద్దేశంతోనే మరి ఏదైతే సచివాలయ వ్యవస్థలను తీసుకురావడం జరిగింది. ప్రతి 2000 జనాభా ఉండే ప్రతి గ్రామంలో కూడా ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసి మరి అదే ప్రాంతానికి సంబంధించిన ఒక 10 నుంచి 12 మంది నిరుద్యోగ యువతి యువకులకు అందరికీ కూడా మరి అక్కడ ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు చూస్తే మరి ఆ సచివాలయ వ్యవస్థను మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి ఈరోజు మనం కూడా గమనిస్తున్నాం. మరి అదే కాకుండా మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువ చేయాలని చెప్పి సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి మరి ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ని నియమించి ప్రతి వాలంటీర్ ద్వారా మరి ఆ కుటుంబాలకు ఆ 50 కుటుంబాలకు మేలు చేయాలని చెప్పి మరి ఆ 50 కుటుంబాల బాధ్యత మరి ఆ వాలంటీర్ పైన మోపడం జరిగింది. గత 5 ఏళ్ళు ఎంతో బ్రహ్మాండంగా ఈ వాలంటీర్ వ్యవస్థ పనిచేయడం జరిగింది. మరి ప్రభుత్వం నుంచి ప్రతి సంక్షేమ పథకం కూడా ప్రతి సంక్షేమ పథకము మరి వాళ్ళ ఇంటి వద్దకే చేర్పించిన ఘనత కూడా మరి గత సచివాలయ వ్యవస్థది, మరి అదేవిధంగా వాలంటీర్లది. మరి ఈరోజు చూస్తే మరి ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసిన పరిస్థితి. మరి అదే ఎన్నికల ముందు ఇదే చంద్రబాబు నాయుడు గారు మరి వాలంటీర్లకు 5000 రూపాయలు ఏ రకంగా సరిపోతుంది, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ వాలంటీర్లకు 10000 జీతం ఇస్తానని చెప్పి మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ వాలంటీర్ వ్యవస్థని మరి ఏదైతే పక్కన పెట్టిన పరిస్థితి ఈరోజు మనం గమనిస్తున్నాం. సుమారుగా 2.5 లక్షల మంది మరి వాలంటీర్లు అందరూ కూడా ఈరోజు రోడ్ల బారిన పడిన పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. మరి అదే కాకుండా ఈరోజు మరి ఏదైతే ఉక్కు పరిశ్రమ, వైజాగ్ ఉక్కు పరిశ్రమకు సంబంధించి 4000 మందికి ఈరోజు ఉద్వాసన పలికిన పరిస్థితి. మరి ఈ రకంగా ఏ రకంగా ఈరోజు ఎక్కడ కూడా ఎవరికి కూడా న్యాయం జరగని పరిస్థితి. ఎందుకంటే గతంలో ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చేసి సూపర్ 6 అని చెప్పి సూపర్ 7 అని చెప్పి ప్రజలకందరికి కూడా అనేక హామీలు ఇచ్చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈరోజు ఏ ఒక్క హామీ కూడా ఈ సుమారుగా 120 రోజుల్లో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చుకోకుండా ఈరోజు కేవలం కాలయాపన చేసుకుంటూ మరి ఏదైతే ప్రజల దృష్టిని మళ్లించడానికోసం మాత్రమే ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వం మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఎందుకంటే ఈరోజు ఈ 120 రోజుల్లో మరి ఏ ఒక్క పథకం కూడా అమలు చేయని పరిస్థితి, మరి ఏ ఒక్కరికి లబ్ధి జరగని పరిస్థితి,
మరి ఈరోజు ప్రజలందరూ కూడా నిలదీసే పరిస్థితి ఉంది. మరి వాళ్ళ నాయకులు ఎక్కడికైనా వెళితే, ప్రజల్లోకి వెళితే మరి ఖచ్చితంగా వాళ్ళకి అందరికీ కూడా నిలదీసే పరిస్థితి ఉంది. మరి దాన్ని ఏ విధంగా డైవర్ట్ చేయాలి, ఏ రకంగా ప్రజల దృష్టిని మళ్లించాలి అనే ఆలోచనలో భాగంగానే మరి ఎంత నీచానికి దిగజారాడో చంద్రబాబు నాయుడు గారు మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామినే మరి తన రాజకీయ స్వార్థం కోసం వాడుకున్న పరిస్థితి. మరి ఎంతో పవిత్రంగా భావించే మరి తిరుమల ప్రసాదం లడ్డూనే తన ఆయుధంగా బాగా మలుచుకొని మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద నింద వేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. మరి మనం చూసాం సత్యమేవ జయతే, ఎందుకంటే మహాత్మా గాంధీ గారు చెప్పిన మాట ఇది, సత్యమే జయతే. మరి ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కూడా ఆఖరికి సత్యమే గెలుస్తుంది అని చెప్పేది మరి మహాత్మా గాంధీ గారు చెప్పడం జరిగింది. నిన్న మొన్నటి దినం సుప్రీంకోర్టు ఇచ్చిన చివాట్లు మరి ఈరోజు ఈ ప్రభుత్వానికి మరి చంద్రబాబు నాయుడుకి చెంప పెట్టని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఎందుకంటే మా నాయకుడు నమ్మిన సిద్ధాంతం మరి ప్రజలకు మేలు చేయాలి, కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, పార్టీలు లేకుండా మరి ఐదేళ్లు పూర్తిగా వాళ్ళకందరికి కూడా సహాయం చేసిన వ్యక్తి గతంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క రాజశేఖర రెడ్డి గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మరి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్కరికి న్యాయం చేయకపోగా మరి ఈ రకంగా ఇంత నీచ రాజకీయాలు చేస్తున్న పరిస్థితి, హత్య రాజకీయాలు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల్ని మరి ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి, వాళ్ళకి హత్యలు చేయాలి, రాజకీయ హత్యలు చేయాలి. మరి ఎవరైతే వాళ్ళకి ఎదురు నిలబడతారో వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించడము, మరి ఈ రకంగా మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ మరి ఈరోజు 120 రోజుల్లో సాధించిన పనితీరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు అందరు కూడా మరి ఆ మరి ఏదైతే జాతిపిత మహాత్మా గాంధీ గారిని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. గతంలో ఆ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా మహాత్మా గాంధీ గారిని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లడం జరిగింది. మరి మన ప్రియతమ నాయకుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఏదైతే మహాత్మా గాంధీ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి కోసం ముందుకు పనిచేయడం జరిగింది. మరి ఈ రకంగా ఇవాళ ఈ ప్రభుత్వానికి కూడా కూటమి ప్రభుత్వంలో నాయకులకందరికీ నేను ఒకటే మాట అంటున్నాను, ఖచ్చితంగా మీరు కూడా మరి ఏదైతే మహాత్మా గాంధీ ఆశయ సాధన కోసం పనిచేయండి, ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలు చేయండి, మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు మీరు నెరవేర్చే కార్యక్రమం చేయండి. ఖచ్చితంగా ఇవాళ మీరు ఆ పనులు చేయకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులమైన మేమందరము ప్రజలకు అండగా ఉంటాము, ఖచ్చితంగా రాబో రోజుల్లో పెద్ద మోతాదులో ఉద్యమాలు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు మహాత్మా గాంధీ గారికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఈరోజు ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఖచ్చితంగా రాబో రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి మహాత్మా గాంధీ గారి ఆశయ సాధన కోసమే పనిచేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.